సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం. నీకోసం ఘోషించకు, నీకోసం ఘోషించకు, నీతి మాలి దూషించకు, నీ జాతీయని సమర్థించకు, నిజాయితీని విమర్శించకు. నీకోసం ఘోషించకు ఎందుకన్నానంటే, అన్నీ మన వల్లనే అవుతాయనుకోవటం భ్రమ. చేసేవారెవరు, చేయించేవారెవరు, ఇది విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, ప్రతి మనిషికి స్పార్క్ ఉండాలి. ఏంటా స్పార్క్? టూ వీలర్ బైక్ నడపాలంటే స్పార్క్ వెలగాలి, ఇంజన్ స్టార్ట్ అవ్వాలి, బైక్ మీద కూర్చొని గమ్యానికి వెళ్ళి పని చేసుకుని తిరిగి రావాలి, అప్పుడు పని అవుతుంది. స్పార్క్ ఉంటేనే కదా పని మొదలైంది. అలాగే మనిషిలో కూడా స్పార్క్ ఉండాలి, అలాంటిది ఉండాలి, ఉంటేనే పని అవుద్ది. అవదా అంటే అవదు. ఎందుకంటే నా జేబులో డబ్బులు లేవనో, పర్సు ఖాళీ ఉందనో, ఎవరిని అప్పడితే ఏమిస్తాలే అనో అలా ఆందోళనగా ఉండి దుప్పడి కప్పుకొని పనుకున్నంత మాత్రాన ఆకలి తీరుతుందా? లేదే. తెల్లారటం మానుతుందా? మధ్యాహ్నం అవటం మానుతుందా? సాయంత్రం అవటం మానుతుందా? రాత్రి అవదా? తిరిగి తెల్లారదా? మరేం చేయాలి? నీ ప్రయత్నం నువ్వు చేయాలి, దాన్నే స్పార్క్. నీ ప్రయత్నం నువ్వు చేయాలి అంటే ప్రాతకాలం నిద్ర నుంచి లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, బొట్టు పెట్టుకొని పీఠం మీద కూర్చొని భగవంతుడా అని, అప్పుడు కదా స్పార్క్ వెలగాలి. అక్కడ నీ వల్ల కానిది అనే డౌట్ నీకున్నా అక్కడ నివేదన చేయాలి. ఏమీ లేకుండా నిగర్దని పనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒక ఆలోచన కలగాలి, మనసు మించి లేచి నీ పనులు మొదలు పెట్టాలి. అప్పుడు ఒక రూట్ ఏర్పడు అర్థమవుతుందో, ఆ రూట్ ప్రకారంగా వెళ్తే నీకు పని అవుతుంది. అంతేగాని బైక్ స్టార్ట్ అవ్వకుండానే బైక్ స్టార్ట్ అవ్వటం లేదనుకుంటే ఎలా? ఎందుకు స్టార్ట్ అవుద్ది? స్పార్క్ రావాలి. స్పార్క్ రావాలంటే మెయింటెనెన్స్ కరెక్ట్గా కరెక్ట్ ఉండాలి. దరిద్రం కూడా తడబడుద్ది. ఎప్పుడు? మనం యాక్టివ్గా ఉంటే. లేకుంటే ఎవరు ఏమీ చేయలేరు. దరిద్రం కూడా తడబడాలంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఎదురొచ్చే దరిద్రం, దరిద్రం ఎదురొస్తున్నప్పుడు కూడా మనం మనల్ని గమనిస్తుంది. మనం యాక్టివ్గా ఉంటే అది తడబడుతుంది, తొట్టుపడుతుంది, పరిగెడుతుంది. అదే మన ప్రయత్నం మనం చేయాలి. చేస్తే దేవుడు తప్పనిసరి సహకరిస్తాడు. దేవుడు ఎప్పుడు మనకి కనిపించకుండా ఉండడు. అయితే ఎలా ఎలా కనిపిస్తాడు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు అంటే ఏంటి? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు చిత్రంగా విచిత్రంగా ఉంటాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా, అమ్మా నాన్న తర్వాత గురువుగారు తర్వాత ఏంటి, మరి దేవుడు ఎలాగా? దేవుడు అనే సందర్భం వస్తుంది. దేవుడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇంకోలా ఉంటాడు అనేది వేరు విషయం అయినప్పటికీ, ప్రత్యేకంగా మనతో ఎలా ఉంటాడు? నాకు జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను 42 సంవత్సరాల క్రితం ఆలయానికి వెళ్తుండేవాడిని. భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రతివారం స్వామి ఏదో ఒకటి సాయం చేయండి, ఏదో మార్గాన్ని ఏర్పాటు చేయండి, ఉద్యోగం కావాలి. చాలా దూరం నుంచి వచ్చాను, సహాయం కావాలి అని ఒక్క మాట అడుగుతూ వస్తుండేవాడిని. ఒక 9 నెలలు గడిచిన తర్వాత నేను చేసే టెంపరీ జాబ్ ప్లేస్ కూడా మారింది. అక్కడికి ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఎన్ఎస్ఆర్ మూర్తి గారు. ఆ ఎన్ఎస్ఆర్ మూర్తి గారికి దగ్గరికి సీనియర్ ఆపరేటర్లు వేరే మిల్లు నుంచి వచ్చి అక్కడ వెయిటింగ్లో ఉన్నారు. మూర్తి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను వాళ్ళని అడిగా, ఏంటి బాబు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూలో పాస్ అయితే జాబ్ వస్తుంది. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, నాకు అంతగా స్కిల్స్ తెలీదు. కాకపోతే ఒక ఏదో ఇక్కడ ఒక బీజం నాకు అనిపించింది, ఆహా ఇలా జాబ్ వస్తుందా అని. నేను ఒక అప్లికేషన్ తీసుకుని వెళ్ళి ఆ ఆఫీసర్కి ఇచ్చాను. తను చిరునవ్వు నవ్వారు, ఏంటి ఆ ఉద్యోగం ఏంటయ్యా క్లియర్గా చెప్పు అన్న. ఉద్యోగమా అన్నాడు. అవునండి అని. మరి ఏజ్ సరిపోతుందా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇక్కడ చేస్తున్నానండి. అయితే చూస్తే చిన్న వయసులో ఉంది, ఇంటర్వ్యూ చేస్తే తట్టుకోగలవా, తగ్గిపోయాను. తర్వాత చూద్దాంలే. లేదు సండి, ఇప్పుడు ఇప్పుడే సంతకం చేయాలా అన్నా. అవునండి. అప్లికేషన్ తీసుకున్నారు, సంతకం చేశారు. సంతకం చేసి పలానా రూమ్లో ఇచ్చిరాపో అన్నారు. నేను వెళ్ళాను, అక్కడ రూమ్లో ఎవరు లేరు, ఆ టేబుల్ మీద పెట్టి వచ్చాను. ఆ తర్వాత లెటర్ వచ్చింది, మెడికల్కి వెళ్ళాను, జాయిన్ అయ్యాను. ఇక్కడ గమనించండి, నేను ప్రతివారం ఎవరిని అడుగుతున్నాను, సీతారామచంద్ర స్వామిని. కానీ ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ సీతారామచంద్రమూర్తి, ఎన్ఎస్ఆర్ మూర్తి. అయ్యామండి. ఏంటయ్యా ఆ ఉద్యోగం ఇది? ఎలా అడిగానో వాళ్ళు ఏం చెప్పారో సరిగా చెప్పలేని వాట్సాప్. నేను ఇచ్చిన పేపర్ తీసుకున్నారు, సంతకం చేశారు, ఇచ్చారు, అక్కడ పెట్టాను, జాబ్ వచ్చింది. సార్ అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, 1 ఇయర్ జాబ్ రిజెక్ట్, అప్లికేషన్ రిజెక్ట్ అవ్వబోతాను కదా కారణం, కానీ అప్లై చేస్తానికి ఆఫీసర్ కారణం అని. దేవుడు సహాయం ఎలా ఉంటుందనే దానికి ఉదాహరణ చెప్తున్నా. శివుడు చేయి చూపించాడా అన్నట్టుగా అతను భావించాడేమో అనిపించింది. వారు తీసుకుని సంతకం చేశారు, సాక్షాత్తు సీతారామచంద్రమూర్తి అని పేరు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం, ఆ తర్వాత జాబ్ రావటం, ఇది దైవకార్యంగానే భావించాను నేను. మీకు అనిపిస్తలేదా? అంటే ఆ కోరిక, ఆ ఆశ, ఆ స్పార్క్ మనసులో ఉన్నట్టయితే తప్పనిసరి ఫలితం వస్తుంది. ప్రతి మనిషికి స్పార్క్ ఉండాలి. స్పార్క్ ఉంటేనే వెహికల్ కదులుతుంది. ఆ విధంగా స్పార్క్ ఉండాలి. ఈ విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయండి.
స్పార్క్ ఉంటే పని అవుతుంది. థ్యాంక్ యూ.